రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది అయినప్పుడు కూడా కొలికి రాలేకపోతుంది. పిఆర్సీకి సంబంధించి ఉద్యోగ సంఘాలు కూడా పట్టు వేడకపోవడంతో మరోసారి ప్రభుత్వం చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలతో ఆర్థిక మంత్రి బుగ్గన అలాగే సజ్జల భేటీ కాబోతున్నారు. సచివాలయంలోని ఆర్థిక శాఖ ఛాంబర్లో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్నారు మంత్రి. ఇటు సిఎస్ కూడాను నిన్ననే 14.29 ఫిట్మెంట్ కోసం కమిటీ సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి అయితే ఒక నివేదిక కూడా సమర్పించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు జగన్ అని ఉద్యోగ సంఘాలు కూడా ఎదురు చూస్తున్నాయి. అడిగినంత పిఆర్సీ ఇస్తారా లేదా అని ఒక ఆసక్తి కూడా ఉద్యోగ సంఘాల్లో కనిపిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, రెండోసారి ప్రభుత్వంతోని చర్చలకు ఉద్యోగ సంఘాలని ఆహ్వానించడం జరిగింది. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డితోని వేరువేరుగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా చర్చించాయి. అయితే ప్రస్తుతం ఉద్యమ బాటలో ఉన్న ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ మాత్రం 50 తగ్గకుండా ఇవ్వాలి అనేది కూడా డిమాండ్ చేస్తుండటం పాటు తమ 70 డిమాండ్లు అనేది ఏదైతే ఉందో ప్రస్తుతం ఉద్యమం పట్టిన 70 డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక అగ్రిమెంట్ కావాలి, హామీతో కూడిన అనేది కూడా డిమాండ్ చేశారు. దాంతోపాటు మరోపక్క ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం మాత్రం 34% వరకు ఇస్తే ఖచ్చితంగా తాము ఆమోద ముద్ర వేస్తాము, ప్రస్తుతం అధికారులు ఇచ్చిన పిఆర్సీ కమిటీ నివేదిక ఆధారంగా 14.29 ఇస్తే ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తి లేదనేది మాత్రం కరాఖండిగా అన్ని ఉద్యోగ సంఘాలు చెప్పిన నేపథ్యంలో నిన్న సాయంత్రం ఉద్యోగ సంఘాల భేటీ తర్వాత ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు తీసుకుని నేరుగా క్యాంపు కార్యాలయానికి సజ్జల రామకృష్ణ వెళ్ళటం జరిగింది. ఆయన ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాలతో చర్చించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కొన్ని సూచనలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు మరోసారి ఉద్యోగ సంఘాలను చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించింది. కాసేపట్లో సచివాలయంలోని ఆర్థిక శాఖ ఛాంబర్లోని ఆర్థిక శాఖ మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా భేటీ అవుతున్నారు. ముఖ్యమంత్రితోని చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి ఎటువంటి అంశాలను పేర్కొన్నారు, దాంతోపాటు ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు గతంలో ఇచ్చిన సిఎస్ కమిటీ సిఫార్సులు కాకుండా ఇంకేమైనా ఉంటాయనేది మనం చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలన్నీ ఒకటొక్కటిగా సచివాలయానికి చేరుకుంటున్నాయి. అన్ని సంఘాలతో కూడా నేరుగా పిఆర్సీకి సంబంధించి చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే నిన్న విడివిడిగా భేటీ అయిన నేపథ్యంలో ఈ రోజు అందరితో కలిసి సజ్జల సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజైనా కొలిక్కు వస్తాయి అనేది మాత్రం ఆశతో మాత్రం ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వంతోని మరోసారి చర్చల తర్వాత కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి అన్ని ఉద్యోగ సంఘాలతో ఒక కటిమేదికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితోని భేటీ ఉండే అవకాశాలు కనపడుతుంది. అయితే ఈసారి ఈ రోజు భేటీ ఉంటుందని అందరూ అనుకున్నారు. ఉద్యోగ సంఘాల సంబంధించి కూడా అభిప్రాయాలు, పిఆర్సీకి సంబంధించి కొంత విభేదాలు ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు ముఖ్యమంత్రి సూచన మేరకు మరోసారి ప్రభుత్వం నుంచి కూడా చర్చలు జరగబోతున్నాయి. చర్చల తర్వాత సీఎంతో నేరుగా భేటీ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. భేటీ తర్వాత అంతిమ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత పిఆర్సీకి సంబంధించి ఒక ఫైనల్ కి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత ఇతర సమస్యలు ఏదైతే ఉన్నాయో, టీపీఎస్ కావచ్చు, ఇతర ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి ప్రభుత్వం దృష్టి సారించే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తానికి మాత్రం రెండోసారి చర్చలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. అన్ని ఉద్యోగ సంఘాలు ఒకరికొకరుగా తమ తమ అభిప్రాయాలను ఇప్పటికే ప్రభుత్వానికి తెలిపిన నేపథ్యంలో అన్ని సంఘాలతో కలిపి సజ్జల సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయానికి రాబోతుంది, మరోపక్క పిఆర్సీకి సంబంధించి సిఎస్ కమిటీ ఒక నివేదిక వచ్చింది, మరోపక్క ఉద్యోగ సంఘాల నుంచి పూర్తిగా దీని వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఒక్కొక్కరు 34%, దాదాపు 55% అంటూ కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మనసులో ఏమున్నది, దాంతోపాటు ఆర్థిక పరమైన ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పై భారం పడుతుంది అనే అంశాలపై మరి కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో సజ్జల సమావేశం ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.